బీహార్లో ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను నిరోధించడంలో నితీష్ కుమార్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. 2025లో తాము అధికారంలోకి వస్తే అల్లరి మూకలను తలకిందులుగా వేలాడదీస్తామని హెచ్చరించారు. బీహార్లో పర్యటించిన అమిత్ షా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 40 లోక్సభ స్థానాల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలు నిర్ణయించారని జోసెన్ చెప్పారు. మోదీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకోవాలని దేశ ప్రజలు నిర్ణయించుకున్నట్లు అమిత్ షా తెలిపారు. ఇది జరిగిన వెంటనే సీఎం బాధ్యతలను డిప్యూటీ సీఎం తేజస్వికి అప్పగిస్తామన్న మాటపై నితీష్ వెనక్కి తగ్గాల్సి వస్తుందన్నారు. అంతేకాకుండా ప్రధాని కావాలన్న ఆయన కలలుగానే మిగిలిపోతాయన్నారు. కులాలపై విషం చిమ్మే నితీష్ కుమార్తో పాటు ఆటవిక పాలనకు ఆదుడైన లాలూ ప్రసాద్తో బీజేపీ ఎప్పుడూ చేతులు కలపదని అమిత్ షా పేర్కొన్నారు. भारतीय सरकार ने जब देखी है एक व्यक्ति को प्रधानमंत्री बनना है और लालू जी के बेटे को मुख्यमंत्री बनना है, इसमें बिहार की जनता को पीस रहे हैं। लालू जी नीतीश बाबू को आप जानते हो, प्रधानमंत्री वो बनने से रहे, वहां जगह खाली नहीं है। देश की जनता ने तय किया है तीसरी बार भी नरेंद्र मोदी जी प्रधानमंत्री बनने वाले हैं, और अगर मोदी जी प्रधानमंत्री बने तो नीतीश बाबू कभी आपके बेटे को मुख्यमंत्री नहीं बनाएंगे। చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన తిరుపతి రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతురాజు రమణ ఆధ్వర్యంలో మండలంలోని గౌలపల్లి చెరువస్తా వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం వరకు పట్టణ పురవేదల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతురాజు రమణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, టీసీసీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డిలు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుడా పనిచేయాలని, గ్రూప్ రాజకీయాలకు తావియకుండా పార్టీని అధికారంలోకి తేవడానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియపరుస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు అధికార పార్టీ నాయకులను అడ్డుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతురాజు రమణ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఉదయ్ కుమార్, డీసీసీ కార్యదర్శి శ్రీమాన్ రెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ప్రసాద్ గౌడ్, ఎస్కే బాషా, స్వామి నారాయణ, పోచయ్య, అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఒక క్యాండిడేట్ బయలాక్షన్ ఇస్తానని ముందే నిర్ణయం తీసుకొని వాళ్ళకి ధన్యవాదాలు సాక్షి చేసుకోండి.
జిల్లాలో నాకు తెలిసిన మిత్రులు మా దగ్గర ఉన్నాయి. మరి మన గంగపోతి రావాలనుకుంటే ఎమ్మెల్యే గెలిచి ఆయన 2 లక్షల స్కీమ్ అనేది ముందే 2 లక్షలు చేయమంటే ప్రోత్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తారు. ఎటువంటి అవినీతి ప్రారంభించుకోండి మొత్తం తెలంగాణలో. ఇప్పుడు తెలంగాణ ఏ ఆలోచన వచ్చిందంటే మొత్తం అవినీతి ఏ ఆలోచన లేదని డబ్బులు పెట్టాలి అందరం మందరం లేకుండా ఎక్కడ ఆలోచన పనిచేస్తుందని మీరు చెప్పారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు నేడు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండల వ్యాప్తంగా 3 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చిన్నశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు చిన్నశంకరంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మిర్జాపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలను అధికారులు పూర్తి స్థాయిలో కల్పించారు. పరీక్షా కేంద్రం సమీపంలో 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. మండల వ్యాప్తంగా మొత్తం 450 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. 10వ తరగతి పరీక్షలు ఈ రోజు నుండి ప్రారంభం కావస్తున్నాయి. కాబట్టి విద్యార్థులందరూ ఎలాంటి ఆందోళనలకు గురి కాకుండా పరీక్షలు ప్రశాంతంగా రాయాలని కోరుచున్నాము. అదేవిధంగా ఇక్కడ సెంటర్లో 196 మంది విద్యార్థులను అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఫర్నిచరు మరియు నీటి వసతి మరియు ఏఎన్ఎము సెక్యూరిటీ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ ప్రశాంతంగా ఎలాంటి ఆందోళనలకు గురి కాకుండా పరీక్షలు మంచిగా రాసి మంచి మార్కులతో పాస్ కావాలని కోరుచున్నాను. మాను సార్, నేను మీ శ్రీనివాసులు చీఫ్ సూపరింటెండెంట్ శంకరంపేట ఆర్విఓసి సెంటర్ నెంబర్ 17043. ఈ సెంటర్కు 136 స్టూడెంట్స్ రెగ్యులర్ క్యాండిడేట్స్ అలాట్ చేయబడడం జరిగింది. 128 స్టూడెంట్స్ వొకేషనల్ స్టూడెంట్స్ అలాట్ చేయడం జరిగింది. మరి సెంటర్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. వాటర్ ఫెసిలిటీ, ఫర్నిచర్, ఫ్యాన్స్, ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా సౌకర్యాలు కల్పించడం జరిగింది. మరి పరీక్షా ప్రాంగణం అంతా కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నది. 140 సెక్షన్ కూడా విధించడం జరిగింది. పిల్లలకు తమ సూచనలు చేయడం జరిగింది. ఇక్కడ ఈ సెంటర్లో వచ్చేసి విద్యార్థుల సంఖ్య వచ్చేసి 136. విద్యార్థులకు మేము సలహాలు సూచనలు ఇస్తున్నాం సార్, ఏం చేయాలో ఏం చేయవద్దు సలహాలు సూచనలు కూడా చెప్తున్నాం సార్. వాళ్ళు కూడా మోటివేట్ చేస్తూ ప్రశాంతంగా ఎగ్జామ్ రాసేటట్టుగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నాం సార్. ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్ళకు అన్ని సౌకర్యాలు అన్ని వసతులు కల్పించాము. ఎగ్జామ్ కూడా సజావుగా జరిగేటట్టు చూస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. విద్యార్థులు కూడా ఎలాంటి భయాందోళన గురి కాకుండా మంచిగా రాయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మెదక్ నియోజకవర్గ కేంద్రమైన మెదక్ పట్టణానికి చెందిన వెంకటరమణ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ రోహిణ్ కలవడానికి తన ఆలోచనలతో సుమారు 1500 మందితో 200 వాహనాలలో భారీగా తరలి వెళ్తున్న విషయం తెలుసుకుని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో సర్పరి రాజిరెడ్డి ఆధ్వర్యంలో వారికి ఘనంగా స్వాగతం పలికారు. టపాకాయలు కాలుస్తూ డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గం యువ నాయకుడు మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యేగా రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మైనంపల్లి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, తల్లి తండ్రి లేని పేద పిల్లలకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను అందించడంతో పాటు పేదింటి ఆడపిల్లలకు పుస్తమటలను అందించడం జరుగుతుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన వారికి పెద్దలకు మరియు ఉన్నత స్థాయికి పోయే విధంగా వారికి అవకాశం ఇవ్వాలని, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా కొనసాగుతున్నందున కొత్త వారికి యువ నాయకులకు అవకాశం ఇస్తూ వారిని గెలిపించే విధంగా అధిష్టానం చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ పట్టణానికి చెందిన వెంకటరమణతో పాటు స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ మేడి నగేష్, బీఆర్ఎస్ రమేష్ గౌడ్, మేడి గణేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ టౌన్ లో మా రమణ గారి ఆధ్వర్యంలో కేవలం మెదక్ మండలం నుంచి ఒక 300 వెహికల్ నుంచి శ్రీ మైనంపల్లి రోహిత్ గారి యువ నాయకత్వాన్ని బలపరిచినందుకు మా రమణ అధ్యక్షతన బయలుదేరారు.
మరి ఒక 300 కాదు సొంతకాలు కూడా ఇంకో 50 అవకాశాలు ఉన్నాయి భారీ మొత్తంలో యువత ఇలా మెదక్ కాన్స్టిట్యూన్సీ లో ఉన్న ఆరు మండలాల్లో బ్రహ్మరథం పడుతున్నాం కొత్త రక్తాన్ని కోరుకుంటున్నాం కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నాం మరి పాత నాయకులు మరి బీఆర్ఎస్ అనేది నేషనల్ పార్టీ అయింది కాబట్టి మరి వాళ్ళు ఉన్నత స్థాయిలకు మరి ఢిల్లీలో శకరం దింపాలి తప్పకుండా రోహిత్ గారి నాయకత్వం కోరుకుంటున్నాం కాబట్టి యువత మెదక్ కాన్స్టిట్యూన్సీ యువత కూడా పెద్ద ఎత్తున మరి రోహిత్ నాయకత్వాన్ని బలపరుస్తుంది కాబట్టి తప్పకుండా వచ్చే రోజుల్లో రోహిత్ నాయకాన్ని ఒక ఎమ్మెల్యేగా మెదక్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా చూడాలని యువతకు అందరికీ ఆశ ఉంది ఆ ఆశ అతి త్వరలోనే నెరవేరుతుందని మీ ద్వారా మరి రమ్మన్న కూడా కాంగ్రెస్ చెప్తున్నాను ఎందుకంటే ఇంత పెద్ద ర్యాలీ తీసినందుకు తప్పకుండా రమ్మన్న కూడా మరి భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు రావాలి మరి ప్రజా సేవలో ఉండాలని రమ్మన్నను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ మర్చిపోతున్న గ్రామీణ వాతావరణాన్ని బలగం సినిమా ద్వారా గుర్తు చేసుకున్నానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ప్రేక్షకులతో కలిసి మంత్రి బలగం సినిమాను వీక్షించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామీణ ప్రాంతాల్లోని సన్నివేశాలు ఉట్టిపడేలా చిన్న సినిమాలు వస్తున్నాయన్నారు. చిన్న సినిమాలకు రాష్ట్రంలో రోజు రోజుకు ఆదరణ పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. మంచి గ్రామీణ ప్రాంతంలో మర్చిపోయిన తాతలు తండ్రులు మన పూర్వీకులు గ్రామాలలో చేసిన మర్చిపోతున్నాం. ఇప్పుడు సెంటిమెంట్ లేకుండా తయారైనాయి కాబట్టి ఆ సెంటిమెంట్ ను పైకి తీసుకొచ్చినందుకు బలగం సినిమా అంటే మన గ్రామాల ఇళ్ళ బొక్కగల పంచాయతీ అంటే మళ్ళా ఏ సెంటిమెంట్ ద్వారా మళ్ళా కలిసిందనేది కూడా అంత మంచిగా తీశారు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై టీజీఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మరోసారి స్పందించారు. తాము ప్రశ్నాపత్రాల వ్యాపారాల పోరాట కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో అన్ని పార్టీల నేతలు, ప్రజా సంఘాల విద్యార్థి నేతలు కూడా ఉంటారన్నారు. టీఎస్పీఎస్సీ కమిటీని తొలగించి కొత్త కమిటీ వేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆ తర్వాతే భర్తీ చేయాలని కోరారు. ఈ లీకేజీ కారణంగా విద్యార్థులు ఎంతో నష్టం జరిగిందని, కాబట్టి ఒక్కొక్కరికి 100,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారంపై తాము ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిద్దామని, హైదరాబాద్ లో పెద్ద ధర్నా చేపడదామని పిలుపునిచ్చారు. ప్రశ్న పత్రాలు అమ్ముకునేటోడు మళ్ళా కొత్తగా పరీక్ష జరుపుతాడట. ఇది ఎక్కడ ఉందా ప్రపంచంలా? దొంగతనం చేసిన పోలీసు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతారా? కూర్చోబెట్టారు కదా. ఇదే మాట మనం ప్రతి ఊరికి చెప్పుకుంటూ పోదాం. వాళ్ళని తీసేసి పరీక్షలు జరపాలి. ఇలా గవర్నమెంట్ కేం అలవాటు అయిందంటే మనం ఏం చేసినా నడుస్తుంది. మనల్ని అడిగేటోడు ఎవడు? ఇది గవర్నమెంట్ కున్న ఆలోచన. ఆ సిట్టు ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వలేదు, ఫైనల్ రిపోర్ట్ ఇవ్వలేదు, ఎంక్వైరీ మొదలు కాలేదు. అయినా కాని మంత్రి గారు చెప్పాడు వీళ్ళిద్దరే బాధ్యులు, వీళ్ళ మీదనే ఎంక్వైరీ చేయాలని. వాళ్ళిద్దరే బాధ్యులని చెప్పి సిట్ ఎందుకు వేస్తారు? మరి వాళ్ళిద్దరే బాధ్యులని ఎవరు చెప్పారు మీకు? 30 లక్షలు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్ రూఫ్ పాలసీని తీసుకొస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కార్యక్రమమని చెప్పారు. మొదట తమ ఇంటిపై కూల్ రూఫ్ విధానం అమలు చేశామన్నారు. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లోని సిడిఎంఏ ఆఫీస్ భవన యజమానులు ఎండవేడిమిని తగ్గించుకునేందుకు సహజ విధానాలు పాటించేలా రూపొందించిన తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ 2023-28 మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం మొత్తంలోనే హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ ఉందని తెలిపారు. బట్ సర్వైవల్ కోసం కూడా తనలాడుతున్నాము. పంచాయతీరాజ్ యాక్ట్లో పెట్టాము, మున్సిపల్ యాక్ట్లో పెట్టాము. మీరు ఒకవేళ చెట్లు కాపాడకపోతే మీ ఉద్యోగాలు పోతాయని చెప్పి కౌన్సిలర్లకి, అదేవిధంగా సర్పంచ్లకి చట్టంలోనే పెట్టి ఒక మార్పును తీసుకొచ్చే ప్రయత్నం ఒకవైపు చేస్తున్నాం. మరొక వైపు ఎనర్జీ ఎఫిషియంట్ మెషిన్స్ కానీ, ఎనర్జీ ఎఫిషియంట్ సిస్టమ్స్ కానీ వాటిని వినియోగించమని చెప్పి ప్రోత్సహిస్తున్నాం. వాటికి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. దానిలో చాలా మార్గాలు ఉన్నాయి. చాలామంది చాలా వాడుతూ ఉంటారు. వాటితో పాటు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న మరొక ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే ఈ కూల్ రూఫింగ్ పాలసీ. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాలసీ. అగైన్ లైక్ ఐ సెడ్, దిస్ ఇస్ నాట్ అ షార్ట్ టర్మ్ థింకింగ్తో, ఒక మయోపిక్ విజన్తో తీసుకొస్తున్న పాలసీ కాదు. ఇది ఒక లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్తో, ఒక మంచి ఉద్దేశంతో, మన నగరం, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో తీసుకొస్తున్న పాలసీ తప్ప ఏదో ఊరికే తాత్కాలికంగా హడావుడిగా ఏదో చేయాలనేది కాదు. అండ్ ద ఆబ్జెక్టివ్ దట్ వీ హ్యావ్ సెట్ ఫర్ ఆర్సెల్స్ ఇన్ దిస్ ఇస్ క్వైట్ అంబిషియస్. ఇప్పుడే మీరు విన్నారు న్యూయార్క్లో కూడా 1 మిలియన్ స్క్వేర్ ఫీట్, అంటే 10 లక్షల స్క్వేర్ ఫీట్లు అనేది మాత్రమే వాళ్ళు పెట్టుకున్నారు టార్గెట్. మరి మనమేమో
1 million square feet, as Vishal Garg said, is just 0.1 square kilometers. But what we have set for ourselves is a very, very ambitious target. Every year, we are going to tackle as much as we can. Starting this year, we are targeting about 5 square kilometers in Hyderabad and the rest of Telangana, 2.5 square kilometers. In 2024 and 25, we are going to double that to 20 square kilometers in Hyderabad area and outside of Hyderabad, about 10 square kilometers. Aa paddathullo mottanga aalochinchinattaithe entire Telangana lo 2030 samvatsaram kalla mana anukuntunna target entante Hyderabad lo 200 square kilometers, migitha Telangana lo 100 square kilometers verasi 300 square kilometers area ni cool roof kindiki teeskon raavali ani ante oka chinna idea kosam meeku cheppedi entante Hyderabad GHMC యొక్క కరెంట్ ఏరియా ఎంత 675 స్క్వేర్ కిలోమీటర్ అదే మీరు ORR లోపలికి తీసుకుంటే మొత్తం 1000 ప్లస్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే వాట్ వి ఆర్ ట్రైయింగ్ టు అకాంప్లిష్ ఇస్ లిటరల్లీ 20% ఆఫ్ ద ఏరియా ఇన్సైడ్ ఆఫ్ ORR దాన్ని ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మావోయిస్టు పార్టీ వాల్ పోస్టర్ కలకలం రేపింది. పలువురు అధికార పార్టీ నేతలకు హెచ్చరికలు చేస్తూ వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని భూ కబ్జాలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్న నాయకులకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరికలు జారీ చేసింది మావోయిస్టు పార్టీ. వాల్ పోస్టర్లలో పలువురు పేర్లు ప్రకటించింది మావోయిస్టు పార్టీ. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టర్లను పరిశీలించారు. పోలీసుల ఆదేశాలతో స్థానికులు పోస్టర్లను చించివేశారు. దేశాభివృద్ధికి ప్రధాన శత్రువు అవినీతేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన సీబీఐ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న నరేంద్ర మోదీ సీబీఐ పరిధి పెరిగిందని తెలిపారు. చాలా నగరాల్లో సీబీఐ ఆఫీసులు నెలకొల్పుతున్నామని స్పష్టం చేశారు. సీబీఐ సామాన్యులకు ఆశ బలాన్ని పెంచిందన్నారు. సీబీఐ బ్రాండ్ గా అవతరించిందని అందుకే నేడు చాలా కేసుల్లో న్యాయం కోసం సీబీఐ విచారణ చేయాలని ప్రజలు నిరసనలు కూడా చేస్తున్నారని గుర్తు చేశారు. ये दो लक्ष्य तय कर करके आगे बढ़ना चाहिए. 15 साल इसलिए कि जब आप 75 के होंगे तब आप कितने सामर्थ्यवान समर्पित संकल्पवान होंगे और जब देश 2047 में शताब्दी मनाता होगा तब इस देश की आशा अपेक्षाओं के अनुरूप आप किस ऊंचाई पर पहुंचे होंगे वो दिन देश देखना चाहता है. मेरी आपको बहुत शुभकामना है. बहुत बहुत धन्यवाद. धन्यवाद माननीय. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 గంటలలోపే వారి తల్లిదండ్రులు ఎగ్జామ్ సెంటర్ వద్ద సందడి నెలకొంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు జరిగినట్లు పరీక్షల డిపార్ట్మెంట్ ఆఫీసర్ రషీద్ సిఎస్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయని, పరీక్ష కేంద్రాల వద్ద 2 వైద్యులు 10 మంది ఇన్విజిలేటర్లు 1 సిఎస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నామన్నారు. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, సమయానికి ముందే విద్యార్థులు హాజరయ్యారన్నారు. 10వ తరగతి పరీక్షలకు మండలంలోని 7 జిల్లా పరిషత్ స్కూళ్ల నుంచి 170 మంది విద్యార్థులు రాగా 170 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లే విద్యార్థులకు హాల్ టికెట్లు ఇతర సామాగ్రి పరిశీలించిన తర్వాతే కేంద్రంలోకి అనుమతించామన్నారు. పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తహసీల్దార్ ఆదేశానుసారం 144 సెక్షన్ పోలీస్ భద్రత కల్పించామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమం జిల్లా పరిషత్ హై స్కూల్ నిజాంపేట సెంటర్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రారంభమైనవి. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు సక్రమంగా పూర్తి చేసి పరీక్షలు ప్రారంభించినాము.
ఈరోజు మాకు అలాటెడ్ స్ట్రెంగ్త్ 170 పిల్లలంతా హాజరైనారు, ఎవరు కూడా అబ్సెంట్ లేరు, ఫుల్ ప్రజెంట్ 170. పరీక్షలు సజావుగా నిర్వహించబడుతున్నాయి. రెవెన్యూ మరియు పోలీస్ శాఖ వాళ్ళ సహాయ సహకారాలతో పరీక్షలు సఫలంగా నిర్వహిస్తున్నాము. కేంద్రంలో జరుగుతున్నటువంటి 10వ తరగతి పరీక్షల గురించి చెక్ చేయడానికి రావడం జరిగింది. మన నిజాంపేట మండలంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు మొత్తం 170 విద్యార్థులు హాజరయ్యారు. అందరు కూడా అటెండ్ అవుతున్నారు, ఎవరు కూడా అబ్సెంట్ లేరు. అందు ఎగ్జామ్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది, కాబట్టి ఎలాంటి అవాంఛన జరగద్దు అనే ఉద్దేశంతో ముందస్తుగా 144 సెక్షన్ను ఎంఆర్ఓ గారు అమలు చేయడం జరిగింది. అదేవిధంగా జీరాక్స్ షాప్లను కూడా క్లోజ్ చేయించడం జరిగింది. ఎవరు కూడా సెల్ ఫోన్లు తీసుకురాకుండా చూడాలనే ఉద్దేశంతో ఎవరి టీచర్స్కి కూడా సెల్ ఫోన్లు కూడా తీసుకోవడం జరిగింది. ప్రశాంతంగా జరుగుతుంది, ఇదే విధంగా జరగాలని చెప్పేసి కోరుతున్నాను. రైతు సమస్యలపై హెచ్ఆర్సీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పొన్నం ప్రభాకర్, కోదండరెడ్డి, అన్వేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ధరణి సమస్యలతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హెచ్ఆర్సీ కలగ చేసుకుని రైతులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నేతలు కోరారు. కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతా తిరిగినాం. ఆన్లైన్లో, హెల్ప్ లైన్లో రైతులతో సంప్రదించిన తర్వాత ముఖ్యమంత్రి గారికి విన్నపం పంపించినాం. ఒక చైర్మన్గా హరీష్ రావు గారిని ఈ ధరణి పోర్టల్ విషయంలో చైర్మన్గా వేస్తే వారికి రిప్రజెంటేషన్ చేసినాం, చీఫ్ సెక్రటరీ గారికి చేసినాం. ఇన్ని చేసినా కూడా మాకు సమాధానం రాలే. జాతీయ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఇదే రోజు పంపిస్తాం మేము. ఇది చాలా ముదిరిపోయింది ఇష్యూ. అందులో ప్రత్యేకంగా లక్షల కుటుంబాలు నలిగిపోయి కొంతమంది రైతులు పుస్తకాలు దొరకక ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇప్పటికే ప్రకటించడం అధికారంలోకి రాగానే ధరణికి సంబంధించి రద్దు చేస్తామని చెప్పి, ఇప్పుడు కూడా ధరణి యొక్క సమస్యలు మానవ హక్కులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయి. తరతరాల నుంచి వచ్చేటువంటి భూములు పేర్లు లేక ప్రభుత్వ స్థలాలుగా ఇతరత్ర రికార్డుల్లో చూపెడుతున్నటువంటి పరిస్థితుల్లో 3-4 ఏళ్ళ నుంచి తిరుగుతూ ఉన్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అనేటువంటి మాటతోటి కోదండరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి, అదే కేంద్రంలో ఉన్నటువంటి నేషనల్ హెచ్ఆర్సీకి కూడా ఈరోజు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. దీని మీద అయినా మానవ హక్కుల సంఘం ఒత్తిడితోటైనా ప్రభుత్వం స్పందిస్తుంది. మెదక్ జిల్లా రామాయంపేటలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో నేడు ప్రారంభమయ్యాయి. రామాయంపేట మండలంలో మొత్తం 5 పరీక్షా కేంద్రాల్లో పరీక్షా నిర్వహణకు అధికారులు ఏర్పాటు చేశారు. మండల వ్యాప్తంగా 749 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. టీఎస్డబ్ల్యూఆర్ఎస్ విద్యాలయం మరియు మంజిరా విద్యాలయం, వివేకానంద విద్యాలయం, కోనాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, అక్కనపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం 5 కేంద్రాలలో 749 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలను రాయనున్నారు. అందుకు గాను అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ ఉదయం 9:30 నుంచి 12:30 వరకు ఈ పరీక్షలు జరిగాయి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో నిరుద్యోగ భరోసా కార్యక్రమం చేపట్టిన విద్యార్థులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేయూ విద్యార్థులు మీటింగ్ పెడితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. విద్యార్థులను నిర్బంధించడం దారుణమన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఒక్కరోజైనా సీఎం అడుగుపెట్టారా అని ప్రశ్నించారు. ఓట్ల కోసం తాను కేయూ రాలేదని వివరణ ఇచ్చారు. విద్యార్థి నాయకులను ఉగ్రవాదుల కంటే దారుణంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దొంగల పక్షాన నిలబడుతున్నారు. నిజానికి బీసీ గారు మీరు నిలబడాల్సిందే, మీరు నిలబడాల్సిందే ఈ పేద విద్యార్థుల పక్షాన. అల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రావు వీళ్ళ తరపున నిలబడి వాళ్ళ నుంచి మరి వెనుక నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని విద్యార్థి నాయకుల మీద
కేసులు పెట్టిండు, రాబోయే రోజుల్లో మిమ్మల్ని జైలుకు పంపించడం బరాబర్ నిజమైతుంది మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఉండే విద్యార్థులు బిల్డింగులు గాల పెట్టాలని మీటింగ్ పెట్టుకోలేదు, ఇక్కడ ఉండే విద్యార్థులు యూనివర్సిటీని ధ్వంస తల్లి లాంటి యూనివర్సిటీని ధ్వంసం చేయాలని మీటింగ్ పెట్టలేదు, ఇక్కడుండే విద్యార్థులు మీ దోపిడి సొమ్ము అడగడానికి మీటింగ్ పెట్టలేదు, మీ అనురాగ్ యూనివర్సిటీలో ఎవరెవరు చదువుతున్నారు, మీరు వెనక నుంచి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వెనక నుంచి ఎట్లా పైసలు దొబ్బుతున్నారు వాటి గురించి అడగడానికి మీటింగ్ పెట్టలేదు బిడ్డ. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు మండలం తామ నరసింహారెడ్డి గార్డెన్లో భారత రాష్ట్ర సమితి ఆత్మీయ సమ్మేళన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని ఆమె కోరారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు మంచి గుర్తింపు ఉంటుందన్నారు. దయచేసి విద్యులైనా చదువుకున్నా ఆలోచించగలిగిన రాజకీయ పరిజ్ఞానం ఉంది మాట్లాడగల ఎవరైనా కూడా వడపేట కార్పొరేషన్ లో ఉన్న ప్రతి ఏరియా కూడా అభివృద్ధిలో ముందుకు పోతుందనేది మనందరం గమనిస్తున్న అంశం. ఈరోజు వేదిక మీదున్న మా పవర్ కార్పొరేషన్ సందర్భంగా ఎవరి పరిధిలో వాళ్ళు వాళ్ళకున్న సమస్యలు సాల్వ్ చేయడానికి నిరంతరం మీ మధ్యలో ఉంటూ మీకున్న సమస్యలను తీసుకొచ్చి నాకు చెప్తూ సమస్య పరిష్కారానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారి ఇంట్లో సమస్య ఇప్పటి వరకు వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఉన్న సమస్య ఒక చిన్న సమస్య ప్రవర్తన నడలేదు, కానీ ఎప్పుడు వచ్చినా మా కాలంలో ఇది కావాలి, మా డివిజన్లో ఇది కావాలి, మాకు ఇన్ని నిధులు కావాలని అడుగుతూ ఉంటారు తప్పిస్తే వ్యక్తిగతంగా ఒక్కనాడు కూడా నన్ను వాళ్ళు సాయం అడగలేదు. వేదిక మీద దాని విధంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైనా అభివృద్ధి కావాలి రాబోయే 15 రోజుల్లో నీరా సెంటర్లతో పాటు గౌడ భవనాన్ని ప్రారంభిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో నిర్వహించిన సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సర్వాయి పాపన్న కృషి చేశారని కొనియాడారు. సీఎం కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారన్న శ్రీనివాస్ గౌడ్ వైన్ షాపుల్లో గౌడన్నలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత రాష్ట్రానికి దక్కుతుందన్నారు. రాజ్యాలు స్థాపించి ఆసియా ఖండంలోనే ఇంత మహానుభావుడు ఇంత గొప్ప వీరుడు లేడు అని చెప్పి ఇతర దేశస్తులు గుర్తించారు, కానీ మన దేశమైన చరిత్ర మాత్రం మనకు తెలియలేకుండా కప్పిపూజ చేసింది. కానీ నిజం నిప్పులాంటిది కనుక మళ్ళీ ఒక అగ్నిపర్వతంలా పైకి వచ్చింది ఆయన చరిత్ర అనేది. ఇప్పుడు తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా సర్వాయి పాపన్న మహారాజ్ ఇద్దరు పెట్టుకోవాలి, ఆయన ఆదర్శంగా తీసుకొని మనం కూడా బతకాలనేటువంటి స్ఫూర్తి ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్నాం. ఇంకేమేమి చేస్తాం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిని చెప్పుతో కొట్టి దేశజిద్దు చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ పట్టణంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ వెనుక నుంచి బైక్పై వస్తున్న యువకుడు అసభ్యంగా ప్రవర్తించారు. మహిళ వాహనాన్ని ఆపి వెనుక బైక్పై వస్తున్న యువకుడిని చెప్పుతో కొట్టింది. పక్కన ఉన్నవారు ఆపే ప్రయత్నం చేసినా ఆ మహిళ అతన్ని నెత్తిపై చెప్పుతో ఎడాపిడా కొట్టింది. ఆ యువకుడు క్షమాపణ చెప్పడంతో గొడవ సర్దుమణిగింది. నిరుద్యోగులకు మద్దతుగా కేసీఆర్ సర్కార్కు వ్యతిరేకంగా కలిసి ఐక్యంగా పోరాటం చేద్దామంటూ రాజకీయ పార్టీల నేతలకు వైఎస్ షర్మిల లేఖ రాశారు. అయితే కాంగ్రెస్ పార్టీ పాల్గొంటే తాము రాలేమని బీజేపీ స్పష్టం చేయగా తాము చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఎవరు పాల్గొన్నా అభ్యంతరం లేదని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. మిగిలిన పార్టీలైనా ఐక్య పోరాటానికి కలిసి వస్తాయో లేదో అంశంపై ఉత్కంఠ నెలకొంది.
నిర్మల గారు ఫోన్ చేసింది వాస్తవము, వార్తలో మాట్లాడింది వాస్తవము. కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి చేద్దామంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలు, వాళ్ళ పార్టీ నాయకులే బీఆర్ఎస్ తో కలిసి ఉంటామని చెప్పి అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే మేము రాము అని చెప్పి క్లియర్ గా క్లారిటీ చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి అనుమానం లేదు. దానిలో కాంగ్రెస్ పార్టీ చేసే ఏ పోరాటం అయినా అంత నటనే అది. ఎన్నికల వరకు కొట్లాడుకుంటాం, ఎన్నికల కానీ కలిసి పోటీ చేస్తాం, ఎన్నికల తర్వాత కలిసే ఉంటామని చెప్పి వాళ్ళు క్లియర్ గా చెప్పకనే చెప్తున్నారు. నిజంగా కూడా అటువంటి కాంగ్రెస్ పార్టీ మేము ఎట్లా ఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో ఇబ్బంది కలిగే ఏ కార్యాచరణ కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర లేదు. ఎందుకు కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి గారు ఆర్బీఐ డైరెక్టర్ కు లేఖ రాయలేదు? గవర్నర్ గారిని కనీసం కిషన్ రెడ్డి గారు పై లేఖ రాసి ఇచ్చి ఉండొచ్చు కదా. బండి సంజయ్ గారు మరి ఎందుకు హోంమంత్రికి ఫిర్యాదు చేయలేదు? వాళ్ళు ఎందుకు ఈడీకి ఫిర్యాదు చేయలేదు? నిర్దిష్టమైన ఫిర్యాదు చేయకుండా పేపర్ల ముందు రంకెలేస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఈ నేరము రాష్ట్ర సరిహద్దులు దాటి, దేశ సరిహద్దులు దాటి ఇతర దేశాలలో కూడా నేరం జరిగిందని వార్తలు వస్తున్నప్పుడు, విదేశాల వ్యక్తులు కూడా ఇందులో పాల్గొన్నప్పుడు ఎందుకు కేంద్ర హోంశాఖ మంత్రి రివ్యూ చేయలేదు? కాబట్టి బీజేపీ ఈ విషయంలో తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నది.